నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయినటువంటి నెక్స్ట్ వేవ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా సేల్స్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నాం అనేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఫుల్ టైమ్ ఆన్ రోల్ ఎంప్లాయ్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నాం అనేసి తెలియడం అనేది జరిగింది. సో మనందరికీ తెలుసు, నెక్స్ట్ వేవ్ అనేది ఎడ్యుటెక్ స్టార్ట్అప్ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో వీళ్ళు ఐటీకి సంబంధించి డిఫరెంట్ డొమైన్స్ మీద ట్రైనింగ్ అయితే ఇచ్చి ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనేసి మనకైతే ఐడియా అయితే ఉండడం అనేది జరిగింది. సో వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఈ జాబ్ ఓపెనింగ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఏదైనా మదర్ లాంగ్వేజ్ బెంగాలీ లేదా గుజరాతీ లేదా ఒడియా లేదా కన్నడ, మరాఠీ, మలయాళం, తెలుగు, హిందీ, తమిళ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్. ఇంగ్లీషు కొద్దిగా మాట్లాడగలిగి తెలుగు భాష మీద మంచి అవగాహన ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్. ఎంచక్కగా ఇంటి దగ్గర నుండి వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే మనం అయితే వర్క్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. సో మనకి ప్రధానంగా వర్క్ ఏముంటుంది అంటే, ఏదైతే నెక్స్ట్ వేవ్లో మనం బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఏంటి అంటే, ఎవరైతే నెక్స్ట్ వేవ్ మీద ఇంట్రెస్ట్ ఉండి రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో, సో వాళ్ళ ప్రొఫైల్స్ని మనం అయితే ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేవ్ నుండి ఉన్నటువంటి బెనిఫిట్స్, ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము క్యాండిడేట్స్కి అయితే ప్రాపర్గా గైడెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా మంచిగా కౌన్సిలింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు. వీక్కి 6 డేస్ అయితే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రకారం మీకు పే స్కేల్ అయితే ఉండడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో ఈ రిక్వైర్మెంట్కు సంబంధించి వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఫస్ట్ మనకి బేసిక్ ఒక అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఆ అసెస్మెంట్ అనేది క్లియర్ చేసిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి మనల్ని హైదరాబాద్కి అయితే పిలుస్తారు. అందులో క్వాలిఫై అయ్యి ఉంటే నేరుగా మనం ఈ జాబ్ని వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.